యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం యాకోబు రాసిన లేఖ రెండో భాగం ధ్యానించుకుందాం. నిన్నటి దినాన ఇంట్రడక్షన్ అంతా చూసాం, యాకోబు ఎవరు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు యాకోబు అన్ని సంఘాలని దర్శించిన తర్వాత ఆయన వాళ్ళ సమస్యలకి పరిష్కారంగా ఈ లేఖను రాస్తాడు. అయితే ఇది ఒకరోజు రాసిన లేఖ కాదండి, ముందే చెప్పాను. నిన్నటి దినాన ఒక సంఘానికి రాసినది ఒకరోజు, ఇది అది అలా అంతా కలిపి మరి పెద్దలు ఒక లేఖగా తయారు చేశారు. 60లో తయారు చేశారు, 62లో ఆయన వేద సాక్షిగా మరణిస్తారు. చిన్న యాకోబు అని అంటారు. మరి మత్తయి సువార్తలో కూడా కొండ మీద ప్రసంగం అంటాం, 5, 6, 7 అధ్యాయాలు. ఒకరోజు ప్రసంగం కాదండి అది కూడా. మత్తయి యేసుప్రభు అక్కడ బోధించిందంతా కూడా అంతా పోగు చేసి ఒక ప్రసంగంలాగా తయారు చేస్తాడు. ఈ లేఖ కూడా అంతే అన్నమాట. ఇందులో 5 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం. మనకి ఇంట్రడక్షన్ తెలియాలి, అప్పుడే ఈ యొక్క ఇందులోని సారాంశం తెలుస్తుందన్నమాట. ఎవరు ఎందుకొరకు రాశారు, ఎప్పుడు రాశారు, ఇప్పుడు నాకు అది ఎలా అన్వయించుకోవాలి అని తెలుసుకోవాలన్నమాట. ఈ మొదటి అధ్యాయంలో ఏమి ఉంటాయంటే శ్రమల వలన కలిగే లాభాలు. మీకు శ్రమలు వస్తున్నాయంటే వెరీ గుడ్ అన్నమాట. ఎందుకు తెలుసా, ఆ శ్రమలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. పునీత లిమాపురి రోజమ్మ ఏమంటారంటే, శ్రమలు మనల్ని సిలువ దగ్గరికి చేరుస్తాయి, సిలువ మనల్ని పరలోకానికి చేరుస్తుంది. యేసు ప్రభు సిలువ ద్వారానే మనం పరలోకానికి వెళ్తాం. ఆయన రక్తంలో కడుక్కాలి మన పాపాలు, పశ్చాత్తాపడాలి, శుద్ధి చేయబడాలి, అప్పుడే పరలోకానికి వెళ్తాం అన్నమాట. శ్రమల వల్ల మనకి లాభాలు ఏంటంటే పరలోకానికి మనం వెళ్తాం, ఆ శ్రమలు మనల్ని పరలోకానికి చేరుస్తాయి. తర్వాత ఇంకేమంటాడంటే శోధన వస్తుంది, కానీ శోధన వచ్చినప్పుడు మనము ఆ శోధన తట్టుకొని నిలబడాలి అని చెప్తాడు. ఆ తర్వాత 3వ అంశం చాలా ముఖ్యమైనదండి, ఏంటంటే కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకూడదు, ఏది వింటున్నారో దాన్ని ఆచరించండి అని చెప్తాడు. మొదటి అధ్యాయంలో 3 అంశాలు చూద్దామా. దయచేసి బైబిల్స్ తీసుకోనండి. ఆ తర్వాత నిన్నటి దినాన నేను ఏదైతే చాట్లో చెప్పాను చూడండి, అవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా రాసుకోనండి. అప్పుడు ముఖ్యాంశాలు ఏంటి అని మీకు తెలుస్తుంది అన్నమాట. మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏంటంటే శుభాకాంక్షలు చెప్తున్నాడు. అయితే యాకోబు చెప్పిన శుభాకాంక్షలు పౌలు దాంతో పోలిస్తే వేరుగా ఉంటాయన్నమాట. ఇంత ముభావంగా చెప్తున్నాడేంటి అనుకున్నాను నేను. దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభు యొక్కయు సేవకుడగు యాకోబు నుండి ప్రపంచమంతటా చెదరియున్న 12 గోత్రముల వారికి శుభాకాంక్ష అంతే ఆపేస్తాడనమాట. పౌలవుతే మీకు తండ్రి దేవుని నుంచి యేసుక్రీస్తు నుండి కృప కనికరము సమాధానము విస్తరించునుగాక. దైవ సంఘమునకు కొరింతిలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని ఉంటుంది. యాకోబు దేవుని పేరు, దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు సేవకుడగు యాకోబు నుండి ప్రపంచమంతటా చెదరియున్న 12 గోత్రములకు శుభాకాంక్షలు. అందరికీ, ప్రపంచమంతా ఉన్న యూదులకి రాస్తున్నాడు. అయితే ఇప్పుడు అది మనకు కూడా పరిశుద్ధ గ్రంథంలో పెట్టారు మన పెద్దలంటే మన కొరకు, మనకేదో బోధిస్తానికి అని అన్నమాట. ఆ తర్వాత 2వ వచనానికి వద్దామండి. ఇందులో ఏమని రాసిందంటే జీవిత పరీక్షలు ఒక భాగ్యమే, శ్రమల వలన కలుగు లాభాలు అని రాశాను నేనైతే. ఒక భాగ్యం అన్నమాట, తెలుసుకోవాలి. యోబు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆయన చరిత్ర అంటే, ఆయన శ్రమల వల్ల దేవునికి దగ్గరగా వచ్చాడు. అప్పుడైతే విన్నాడు, శ్రమల తర్వాత దేవుడు కిందికి వచ్చి యోబుతో మాట్లాడితే చూస్తాడనమాట. యోబు అంటాడు, ప్రభా ఇంతకుముందు నేను విని మిమ్మల్ని విశ్వసించాను, ఇప్పుడు నేనైతే మిమ్మల్ని చూస్తున్నాను, అయ్యా మిమ్మల్ని ప్రశ్నించినందుకు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, తల మీద బూడిద పోసుకొని నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు అయ్యో నా తల్లి నన్ను కనకుండా ఉంటే బాగుండేదే, మా అమ్మ కడుపులో నేను చచ్చిపోయినా బాగుండేదే, నేనెందుకు పుట్టాను, ఏంటి శ్రమలు అని
ప్రశ్నిస్తాడనమాట. అందువల్ల నన్ను మన్నించయ్యా అంటాడనమాట యోబు. కానీ యోబు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చోటు చేసుకున్నాడు అంటే, ఆయన శ్రమల సమయంలో దేవుని మీద ఆధారపడ్డాడనమాట. అలా మీరు ఉన్నట్లయితే ఏం చెప్తున్నారు చూడండి, నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. ఈ వాక్యం మీ కొరకే. అయ్యో నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, కాదు దేవుని అనుమతి లేకుండా ఏవి మనకి జరగవండి, ఆయన చిత్తంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, దేవుని మందలో ఉన్న వాళ్ళకి ఆయన అనుమతించకపోతే ఏవి రావు. సైతాన్నికి దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే వాడు మనల్ని ముట్టలేడు. యోబు విషయంలో కూడా దేవుడు పర్మిషన్ ఇస్తారు సైతాన్కి, యోబుని పరీక్షించడానికి. ఎట్లనా మీ విశ్వాసం అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనం చేకూరుతుంది. ఈ శ్రమలు పరీక్షల వల్ల ఏమొస్తుందంటే సహనం. ఆ సహనము మిమ్మల్ని తుది వరకు పరలోకం వరకు నడిపిస్తుంది, యోబులాగా అనమాట. అప్పుడు మీరు ఏ కొరత లేని వాళ్ళు అవుతారు. ఆ తర్వాత 5వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానం లేకున్నచో వివేకం లేకున్నచో అతడు అడగాలి దేవుణ్ణి, ఆయన దానిని ప్రసాదించును. దేవుడు అందరికీ ఉదారంగా ఇస్తాడు. మీరు అడగాలి ఏ జ్ఞానం, ఈ జ్ఞానం కోసం అడగండి అండి. కెమెరా బాబు చెప్తున్నాడు అనమాట, అమ్మ రాత్రి అయినప్పుడు, ఉదయం అంత టైం ఉండదు, రాత్రి అయినప్పుడు బైబిల్ చదువుకుంటే పీస్ఫుల్గా నేను పడుకుంటాను. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ మాట వింటే. మీరు ఎప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువుకొని పడుకుంటే ఈ దేవుని జ్ఞానము మీకు నెమ్మదినిస్తుంది, విడుదలనిస్తుంది చీకటి శక్తుల నుంచి. జ్ఞానం కోసము మనం దేవుణ్ణి అడగాలి. అడిగేటప్పుడు ఏంటంటే అనుమానించకూడదు అనమాట అని చెప్తున్నాడు. గాలిచే అటు ఇటు కొట్టుకొను సముద్ర తరంగం వంటి వాడు, అనుమానించేవాడు. వస్తుందా రాదా కొంతమంది అడుగుతారు, మీరు ప్రేయర్ చేసి చెప్పండి నాకు జాబ్ వస్తుందా రాదా అని. నేనేమంటా అంటే, మీరు మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీకు విశ్వాసం ఉంటే నాకు జాబ్ కోసం ప్రేయర్ చేయండి అమ్మా అని అడగండి, నేను ప్రేయర్ చేస్తాను. అప్పుడు దేవుడు జాబ్ని ఇస్తారు ఆయన సమయంలో. అంతేకాని చేసి చెప్పండి జరుగుతుందా జరగదా అలా అనకూడదు అంటున్నాడు అనమాట. ఆ తర్వాత ఏంటంటే ధనికుని స్థితి గురించి చెప్తున్నాడు 9వ వచనంలో, దీనస్థితిలో ఉన్న సోదరుడు దేవుడు తనకొసగిన ఉన్నత స్థితిని గురించి గర్వించాలి. ధనికుడైన సోదరుడు తన దీనస్థితిని గురించి గర్వించాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దీనస్థితిలో ఉన్నవాళ్ళు దేవుడు మనల్ని హెచ్చిస్తారని, మరి హెచ్చించిన వాళ్ళు తన దీనస్థితిని గుర్తించుకోవాలి. మన మొదటి స్థితి ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచారు, నేను మొదటి స్థితి ఒక ఊరిలో ఒక చిన్న మా గుడిలో మరి జపాలు నేర్చుకొని అలా మరి అలా 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 ఎదుగుతూ వచ్చానమాట. దేవుని కృపను బట్టి మనం మొదటి స్థితి మర్చిపోవద్దు. ఎందుకంటే మన జీవితం ఏంటండి, ఒక పువ్వు, ప్రొద్దున పూచి సాయంకాలం వాడే పువ్వు లాంటిది. కాబట్టి ఏ విషయాన్ని గురించి గర్వించొద్దు అని చెప్తున్నాడు. ఎంత తండ్రిలాగా ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ చెప్తాడండి యాకోబు. అలాగే ఈ ధనికుడు దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే ధనం వచ్చింది అని, అప్పుడు ఆయన నశించిపోతాడు అంటున్నాడు అనమాట. నశించడము నాశనం అంటే నరకానికి పోతాడు అని. కనుక దేవుణ్ణి, మనకి ధనం వస్తుంది, ఒక పొజిషన్ వచ్చింది అనుకోండి, మనం దేవుణ్ణి అంటి పెట్టుకోవాలి. లంగరు, ఓడకి లంగరు ఎట్లా పట్టుకోవాలి. దావీదు ఎంత పొజిషన్ ధనం వస్తుంటే దేవుణ్ణి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకా దుష్టవాంఛ పాపం గురించి చెప్తున్నాడు. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. శోధనలు వస్తూ ఉంటాయి మనకి, కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఇంకా విశ్వాసాన్ని పెంచుకోవాలి. శోధన వచ్చినప్పుడు దేవునికి దగ్గరగా రావాలి. యోబులాగా పెంట కుప్ప మీద ఎన్ని నెలలండి దేవుని స్తుతించాడు, నా దేవుడు సజీవుడు, ఆయన కడన నన్ను ఈ కష్టాల నుంచి బయటికి తీసుకొని వస్తాడు, నేను పోగొట్టుకుంది నాకు రెండంతలుగా ఇస్తాడు అని ఒప్పుకుంటాడు యోబు. ఏదైతే యోబు ఒప్పుకున్నాడో నోటితో దేవుడు అది ఆయనకు చేశాడు. శోధనలు వచ్చినప్పుడు మీరు సంతోషపడండి, ఎందుకంటే మీకోసం పెద్ద బహుమతి వేచి ఉంది ఆ శోధన జయించిన తర్వాత. యోసేపు చూడండి, ఆది కాండంలో శోధన వస్తుంది, పోతిఫర్ భార్య పాపం చేయమని, ఆయన చేయడు, శోధనని జయిస్తాడు.
మీరు దయ్యాన్ని వ్యతిరేకించండి, అది మీ నుంచి పారిపోతుంది. ఆ కామ పిచాచిని వ్యతిరేకిస్తాడనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, జైల్లో 2 సంవత్సరాలు ఉన్నా కూడా సైతాన్ పెట్టిస్తాడు, కానీ దేవుడు అతన్ని గవర్నర్గా చేస్తాడనమాట. శోధన వచ్చినందుకు ఆయన, లేదనుకోండి శోధన రాకపోతే పోతిఫర్ ఇంట్లోనే ఉండేవాడు, శోధన వచ్చింది కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు, జైల్లోంచి మరి గవర్నర్ అయిపోయాడనమాట. ప్రతి శోధన వెనుక మీకు కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి, శోధన జయించండి, ఆ బ్లెస్సింగ్స్ని పొందండి. అదే చెప్తున్నాడనమాట, ఏలయనా శోధనకు గురి అయినను విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలయనా పరీక్ష యంద అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటం ప్రసాదింపబడను. నేను స్కూల్ టీచర్ కాబట్టి ఎప్పుడు ఆ విషయాలతోనే నేను కంపేర్ చేసుకుంటాను. స్కూల్ డేకి కిరీటాలు ఇస్తాము, మెడల్స్ ఇస్తాము, ఎప్పుడంటే ఎగ్జామ్స్లో గెలిచిన వాళ్ళకి అన్నమాట, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. మనం కూడా ఈ ఎగ్జామ్స్ పరీక్షలు లాంటివి, శోధన గెలిస్తే పరలోకంలో జీవ కిరీటం వస్తుందన్నమాట. అది చెప్తున్నాడు. ఆ తర్వాత దేవుడు ఎందుకండి నాకు ఈ కష్టాలు ఇస్తున్నారు, ఈ కష్టాలు ఇస్తున్నారు అని అంటారు, కానీ దేవుడు ఎవరిని శోధింపడు అని చెప్తున్నారన్నమాట. మరి ఎలా మనం శోధించబడతాము? 14వ వచనం జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన దుష్టవాంఛలచే తానే ఆకర్షించబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. దుష్ట వాంఛలు, ఎలాంటి దుష్ట వాంఛలు? లాటరీ టికెట్స్, లేకపోతే స్త్రీలు. దావీది యొక్క పెద్ద కుమారుడు 13:2 Samuel 13 చూస్తే, దావీది యొక్క పెద్ద కుమారుడు అమ్నోనుకి వాళ్ళ మారు చెల్లెలు అన్నమాట మీద, తామారు మీద కోరిక కలుగుతుంది, దుష్ట వాంఛ అది. మారు చెల్లెల మీద అట్లాంటి కోరిక కలగొచ్చా? సైతాన్ ఆ దుష్ట వాంఛని పెడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంట చూడండి, ఆ చెల్లెల మీద కోరిక, ఆమెను పొందాలి, ఎలా పొందాలి, ఎలా పొందాలి, ఆ కోరిక ఏమవుతుంది చూడండి. అప్పుడు ఆ దుష్ట వాంఛ గర్భము ధరిస్తుందంట. అంటే గర్భము 9 నెలలు కదా, ఆ దుష్ట వాంఛ గర్భం ధరించి పాపము జన్మిస్తుందంట. గర్భం ధరించింది, ఎట్లా గర్భం ధరించిన తర్వాత మరి బిడ్డ పుడుతుంది కదా, ఈ దుష్ట వాంఛ గర్భం ధరించింది, చెల్లితో ఎలానైనా నేను పాపం చేయాలి, ఒక ప్లాన్ ఇస్తాడనమాట వాళ్ళ పెద్దనాన్న కొడుకు, షమ్మా కొడుకు, దావీదు వాళ్ళ అన్న కొడుకు. అయ్యి జ్వరం వచ్చిందని ఇట్లా పడుకో, మీ నాన్న వస్తాడు చూడ్డానికి, అప్పుడు మీ నాన్నకు చెప్పు చెల్లిని పంపించిన అన్న నాకు రొట్టె చేయడానికి అని. అప్పుడు దావీదు వస్తాడు, అప్పుడు చెప్తాడు నాన్న చెల్లిని పంపించావు అంటే పంపిస్తాడు, పాపం దావీదైనా ఆలోచించాల్సింది. పంపించిన తర్వాత ఆమెను రొట్టె చేసుకొని తన సొంత గదిలోకి రమ్మని చెల్లెలు వద్దు మొత్తుకుంటుంది, అయినా కూడా ఆమె మీద పడి ఆమెను చెరుస్తాడు, బలవంతంగా చెరుస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఆయన చంపబడతాడు కత్తితో. దుష్ట వాంఛలు బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా, దుష్టమైన వాంఛలు, ఎలాంటి వాంఛలు, అవి ఒక్కరోజు కాదు, అవి గర్భం ధరిస్తాయంట. అందుకే వెంటనే ఏ రోజుకు ఆ రోజు వాక్యంలో వాక్యం ప్రకారం చదువుకొని, ఈ వాక్యం ఏం చెప్తుంది ఈ విషయంలో, ఇది వాక్యానికి సరిపడినట్లుగా లేదు, కనుక ప్రభువా నాకు ఈ శోధన వస్తూ ఉంది, దీని నుంచి బయటపడడానికి నాకు సహాయం చేయని దేవుని అడగాలి, పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ఇది ఇందులోనే చెప్తాడు 4:7 దయ్యాన్ని వ్యతిరేకించండి. యోసేపు వ్యతిరేకించాడు, కానీ అమ్నోను పడిపోయాడనమాట. యోసేపు వ్యతిరేకించినందుకు గవర్నర్ అయిపోయాడు, అమ్నోను ఆ గర్భం ధరించాడు, కామవాంఛని గర్భం ధరించాడు, చెల్లిని చెరిచాడు, చంపబడ్డాడనమాట తమ్ముడితో. ఇది ఎంత చక్కగా చూడండి మీకు శోధన. నేను ఈ విషయం చెప్తున్నా త్రాగడంలో కావచ్చు, ఇతరులను మాట్లాడడం అది కూడా చెప్తాడు 4 గురించి అనమాట. ఆయన అన్ని విషయాల్లో శోధన వచ్చినప్పుడు బైబిల్ చదువుకొని, ఇది బైబిల్ ప్రకారం లేదు, ప్రభువా నాకు సహాయం చెయ్యి ఈ శోధన నుంచి బయటపడడానికని ప్రార్థించాలి. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంకా 16లో ఏం చెప్తున్నారు చూడండి,
నా ప్రియ సోదరులారా, మోసపోకండి. అన్ని మంచి వరములు, అన్ని మంచి కానుకలు పరలోకం నుంచి వస్తాయి. మంచి మంచి వరాలు, పరిశుద్ధాత్మని పొందడం, ప్రేమని పొందడం, మనకేదో ఒక మంచి ఇల్లు, మంచి చీర, ఏదైనా కావచ్చు, పరలోకం నుంచి వస్తాయి. కానీ సైతాన్ నుంచి చీకటి ద్వారా పొందేవన్నీ కూడా చీకటి పనుల ద్వారా పొందుతారు. డబ్బు కావచ్చు, అధికారం కావచ్చు, ఇంకేదైనా. అప్పుడు అది మీకు నాశనాన్ని తీసుకొస్తానమాట. చాలామంది ఇండ్లలో మాకు పీస్ లేదండి, శాంతి లేదంటే, ఒకవేళ కొంతమందికి, అందరికని చెప్పట్లేదు, సామెతలు 3:33లో నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తారు. మీ ఇంటిలోనికి ఏదైనా అవినీతిగా సంపాదించిన డబ్బు వచ్చిందా, సైతానికి సంబంధించిన సీసాలు ఉన్నాయా, అవినీతి మాటలు మాట్లాడుతున్నారా, ఎవరిని విమర్శించొద్దంటాడు, ఒక్క మాట కూడా మీరు అనొద్దని చెప్తాడు. యాకోబు పత్రిక అంతా బైబిల్ సమరీ అండి, ఎందుకంటే జీసస్తో ఉన్నాడు ఆయన. జీసస్ ఏం బోధించారో ఆయన హృదయంలో ఉంది, అదే బయటకు వస్తుంది. మనలో ఏముంటుందో మన మాటల ద్వారా, క్రియల ద్వారా అదే బయటకు వస్తుంది అన్నమాట. అది చెప్తున్నాడు. తర్వాత 19 నుంచి, నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకం ఉంచుకొనండి, జ్ఞాపకం ఉంచుకొనండి. ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానత్వంను ప్రదర్శించవలెను. నేను స్కూల్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా వెళ్ళానండి, 1 సంవత్సరం. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు అసెంబ్లీలో 1-2 మినిట్స్ మాట్లాడతాను పిల్లలతో. ఈ మాట కూడా మాట్లాడాను చాలాసార్లు. బీ క్విక్ టు లిజన్ అండ్ స్లో టు స్పీక్. ఇట్లా ఉంటే ఇంట్లో సమాధానం ఉంటుంది. ఎవరైనా ఏదైనా అనగానే వెంటనే ఆలోచించకుండా మాట్లాడొద్దు. నేను కూడా నేర్చుకున్నాను. ఫాదర్స్ నేను పోయిన చోట చెప్తారమ్మా ఇలా చెప్పాలి, అక్క ఇలా రాయండి, సిరిల్ ఫాదర్ చెప్పారు అక్క ఇలా రాయాలి, ఈ అంశం మీద రాయండి అక్క అన్నారు. బైబిల్ గ్రంథాలే వస్తూ ఉన్నాయి ముత్తంగి మ్యాగజైన్లో, వద్దక్క ఇది రాయండి అక్క అంటే సరే ఫాదర్. కొన్నిసార్లు మనకి కష్టం అనిపిస్తుంది, కానీ జస్ట్ విన్న తర్వాత దేవుని సన్నిధిలోనికి ప్రార్థన ద్వారా తీసుకెళ్ళండి. ప్రభా ఈ విషయం చెప్పారు, ఇది నాకు కష్టంగా ఉంది, మీ చిత్తం ఏంటి ప్రభా అంటే అప్పుడు ప్రభు మాట్లాడతారు. ఆయన చిత్త ప్రకారమే మనకి శ్రమలు వస్తాయి. సంతోషంగా చేయాలన్నమాట. ఇంకేం చెప్తున్నారు, త్వరపడి కోపింపరాదు. నా కొరకే ఇది కూడా. కోపం అస్సలు వద్దు, అది దుష్టుల హృదయంలో ఉంటుంది, కోపం వద్దు. అందుకే రోజు అడుగుతా ప్రభుని, కోపం, గర్వం, అసూయ, ధనాశ నాలోంచి తీసేయి ప్రభా, నీకు ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయండి. ఎవరండి ఇంత మంచి మాటలు చెప్తారు? తండ్రులారా, తల్లులారా, కూర్చొని పిల్లలకి చెప్పండి అమ్మా, రోజు కొంచెం చెప్పండి కుటుంబ ప్రార్థనలో. ఆయన మీ హృదయంలోపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు, అది మిమ్ము రక్షించు శక్తి కలది. నరకం నుంచి, మిమ్మల్ని పాపం నుంచి, శోధనల నుంచి రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. అది మీ హృదయాల్లో ముద్రించుకోవాలండి. ఎట్లా ముద్రించుకోవాలంటే, నాకు ఎట్లా ఇష్టం తెలుసా, బైబిల్ చూడకుండా అంతా చెప్పాలి, అంతా చెప్పాలి. పరిశుద్ధాత్మదేవుడు నిన్న దినాన మనం విన్నాం కదా, తిమోతికి లేఖ రాస్తున్నాడు, అప్పుడు పౌలు చెప్తాడనమాట, నీలో నివసించు పరిశుద్ధాత్మ సహాయంతో ఈ వాక్యాన్ని హృదయంలో దాచుకో జాగ్రత్తగా. మరి మలినం చూసినప్పుడు, మాట్లాడినప్పుడు, విన్నప్పుడు అది తృప్పు పట్టిపోతుంది. దేవుని వాక్యము లోపల తృప్పు పట్టకుండా జాగ్రత్త గా ఉంచుకోవాలి, కాపాడుకోవాలి, అది మన బాధ్యత అనమాట. ఇంకా కేవలము వినుట అని వంచన చేసుకోకండి, దాన్ని ఆచరించండి. ఏలైనా ఆ వాక్కును కేవలం విని ఆచరింపని వాడు అద్దంన తన ప్రతిబింబంను చూచుకున్నట్టు, అద్దంన తన ప్రతిబింబంను చూచుకొని వ్యక్తి వంటి వాడు, చూసుకొని తర్వాత మర్చిపోతాం అనమాట. ఇట్లా విని ఇట్లా మర్చిపోతే ఎట్లా చెప్పండి? ఆచరించండి. ఒక్క మాట ఇందులోంచి ఏదైనా తీసుకొని ఆచరించండి, ఒక్కొక్కటి తీసుకోనండి. ఇదో 19 తీసుకోండి. బీ క్విక్ టు లిజన్ అండ్ స్లో టు స్పీక్. ఏమనుంది? వినుటయందు చురుకుదనము, మాట్లాడటయందు నిదానత్వం. ఎన్ని సమస్యలు
నీకు పరిష్కారం అవుతాయి. భర్త ఏమన్నా, భార్య ఏమన్నా, ఎవరన్నా ఆఫీస్లో అన్నా మౌనంగా ఉండండి, ఏం పర్వాలేదు, అది దేవునికి సమర్పించండి. మీరు ఊరికే వాక్యం విన్న తర్వాత దాన్ని ఆచరించకపోతే అద్దంలో మీ ముఖం చూసుకొని మర్చిపోయే దాంతో సమానం అన్నమాట. కానీ స్వాతంత్రం నొసగు పరిపూర్ణమైన చట్టంను జాగ్రత్తగా పరిశీలించి కేవలము వినుట మరచుట కాక దానిని ఆచరించువాడు దేవుని దీవెనలను పొందును. ఎవరైతే వాక్యాన్ని ఆచరిస్తారో వాళ్ళు దేవుని దీవెనలు పొందుతారు. మీకు చాలా దీవెనలు కావాలంటే చాలా వాక్యాన్ని ఆచరించండి. ఒక వాక్యం ఆచరిస్తే ఒక దీవెన. రోజు మీరు రోజు ఒక్కటి ఆచరించడం మొదలు పెట్టండి, మళ్ళీ దాన్ని విడిచిపెట్టద్దు మరుసటి రోజు, ఇంకా ఎప్పటికన్నమాట. రోజు ఒక బ్లెస్సింగ్ వస్తుంది అన్నమాట, అది చేయండి అని. ఎంత మంచి మాటలు చూడండి, దీవెనలు ఎట్లా వస్తాయండి, దేవుని వాక్యాన్ని ఆచరించినప్పుడు వస్తాయన్నమాట. ఆ తర్వాత దైవభక్తిని గురించి చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు తన నాలుకని అదుపులో ఉంచుకొననిచో వాణ్ణి దైవభక్తి వ్యర్థం. దైవభక్తి ఉందని నోటికి ఏది వస్తే అది మాట్లాడితే దైవభక్తి వ్యర్థం. అట్టివాడు ఆత్మవంచన చేసుకున్నట్లే తనను తాను మోసగించుకుంటున్నాడు. అయితే అసలైన దైవభక్తి ఏంటో చూడండి, ఇప్పుడు ఇది నేర్చుకోవాలండి మీరు. అనాథలను విధవలను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను పరిశుద్ధముగా కాపాడుకొనుట అనునవియే దేవుని దృష్టిలో స్వచ్ఛమును నిర్మలమును అగు దైవభక్తి. ఏమేమంటున్నారు చూడండి, అనాథలను విధవరాళ్లను మనం పరామర్శించాలంటే మనం వాళ్ళని చూసుకోవాలన్నమాట. అందుకే మీ నెలలో వచ్చిన జీతంలో కొంత తప్పకుండా విధవరాళ్ళు వృద్ధులైన వాళ్ళకి, ముఖ్యంగా అనాథలకి కొంత డబ్బు పోవాలన్నమాట. అది నిజమైన దైవభక్తి. తర్వాత ఈ లోక మలినం అంటకుండా మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నేను ప్రకాశంలో చెప్పాను చూడండి, పునీత అల్ఫోన్స్ అమ్మగారు పరిశుద్ధ కుసుమం, మలినము కళ్ళల్లో ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ఆలోచనల ద్వారా, కోరికల ద్వారా, దుష్ట కోరికల లోపలికి రాకుండా, ఆత్మలోకి రాకుండా ఆత్మని కాపాడుకోవడమే దైవభక్తి అంటున్నారు. అర్థమవుతుందా? ఈ పరిశుద్ధత గురించి చెప్తున్నారు. పేదలు అనాథలకి విధవరాళ్ళకి సాయం చేయడం అనేది దైవభక్తి. అందుకొరకు మీరు ప్రార్థన చేసుకోండి, నేను సాయం చేయాలి ప్రభా, నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి, నాకు ఇచ్చే హృదయం ఇవ్వు ప్రభా, నాకెవరో ఇవ్వడం కాదు, నేను ఇవ్వాలి. ఇప్పుడు మనం మొదటి అధ్యాయం అంతా కూడా తెలుసుకున్నాం కదా, ప్రార్థన చేసుకుందాం. తర్వాత కూర్చొని మీరు చదువుకోండి, నోట్స్ పెట్టుకొని కొన్ని మాటలు రాసుకోనండి. మీకు మీ జీవితము చాలా బాగుంటుంది అన్నమాట, శుభములతో నింపుతాడు ఈ వాక్యాన్ని. వాక్యాన్ని మీరు పాటించినట్లయితే దావీదంటాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నాలుక, కళ్ళు, చెవులు, ఈ శరీరము, మనసు ఏం చేసినా వాక్యం మీద నడిచినట్లుగా ఉండాలి. ప్రభు నాకు చూపిస్తారు, తీగ మీద నడుస్తారు కొంతమంది చూడండి, అలా వాక్యం మీదే, వాక్యం ప్రకారమే నోరు పంచాలి, శరీరం పంచాలి. ప్రార్థన చేసుకుందాము. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఆణిముత్యాల్లాంటి ఇంత మంచి వాక్యాల్ని మాకు బోధిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన, యాకోబుని బట్టి కూడా మీకు వందనాలు అయ్యా. ఈ యాకోబు లేఖని మాకు అందించిన మా పెద్దలు, బైబిల్ గ్రంథంలో చేర్చి దాన్ని మాకు అందించిన పెద్దల్ని బట్టి వందనాలు. ఎంత శ్రమపడి ప్రభా ఇది బైబిల్ గ్రంథంలో ఉండాలని మా కోసం అందించారు, వాళ్ళని బట్టి వందనాలు అర్పిస్తున్నాను తండ్రి. వాక్యం కేవలం వినుట కాకుండా ఆచరించువారు దేవుని దీవెనలను పొందుతారు అని మీరు మాకు చెప్పారు. రోజు ఒక వాక్యం, క్రొత్త వాక్యం పాటించడానికి పరిశుద్ధాత్మని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాక్యాన్ని మరోసారి చదువుకోండమ్మా, దాన్ని రోజు ఒకటి మీరు పాటించండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.